उत्तर उत्तर प्रदेश प्रजा मूड लक्ष्य वील्पे कांग्रेस बलमुंदा पौर अंत मुझे डबल बेड्रूम इतना उचित कटिस्ता निजमे प्रजल मीद तपन उदे मे नमेंटे कदा प्रजल अम्मीटे ईद मल रेडो सारी एन कग्दान इच्छा ఐదు లక్షలకు ఇచ్చి మూడేళ్ల తర్వాత ఈ మూడేళ్లల స్టీల్ ధర పెరిగింది సిమెంట్ ధర పెరిగింది లేబర్ కాంపోనెంట్ పెరిగి అన్ని కన్స్ట్రక్షన్ కాంపోనెంట్స్ ధరలు పెరిగినాయి అన్నిటితో పాటు ద్రవ్యోల్బణం కూడా పెరిగింది ఈ టైంలో 5 లక్షలకు పోయి 10 లక్షలు ఇయాల్సింది పోయి నేను 5 లక్షలు ఇస్తా అన్నది నిజమే కానీ ఇప్పుడు 3 లక్షలే ఇస్తా అంటున్నా బాబా అన్ని అంటున్నావు కరెక్ట్ నేను క్లారిటీగా చెప్తున్నాం నువ్వు 5 లక్షలు ఇస్తావు అని మూడేళ్ల కింద నమ్మి ఉటేస్తే నువ్వు మూడేళ్ల తర్వాత మళ్ళీ 3 లక్షలు అంటున్నావు నాకు చాతనైత లేదు నేను అసమర్థుని నేను ఒక మీ ప్రజలకు మోసం చేయడం నా నైజము అని చెప్పి ఓట్లు అడగారు ఉంటివి అది కాకుండా ఎందుకు చెప్తారండి నాకు అర్థం కాదు ప్రకృతి వైన పరిచయాలకు సామర్థ్యాన్ని ప్రామాణికంగా ఏ రెడ్డి గారు మీరు మాట్లాడేది మాట మీద మాట్లాడుతారు మీరు ప్రకృతి చేసినటువంటి ప్రకృతి కలిగినటువంటి నష్టానికి ప్రకృతి వారి పట్ల కలిగినటువంటి నష్టం పట్ల ముఖ్యమంత్రి గారు ఇస్తా అన్నా ఇప్పుడు ఇస్తలేడు ముక్కు నెలకొయమని కేసీఆర్ ను అరే ఏం మాటలు మాట్లాడుతావు అరే ఏం నువ్వు ఇస్తానే నువ్వు కాదా 5 లక్షలు ఇస్తానే నువ్వే కదా చేత కాదు అనుకున్నావు ఎవరన్నారు కాదని ఎవరన్నారు మీరు ఆవేశపడుతున్నారు మేము కాదన్నమా అధికారంలో కాదన్నమా డబ్బా ఇస్తావంటే ఎవడింటాడు నిన్ను కాదు మేము కాదన్నమా మీరు ఎందుకు అంత ఆవేశపడిపోతున్నారు కాదంటే కదా మీరు అనాలి ఇస్తానే నువ్వు కదా అంటున్నా అట్లా కాదు అంటే కదా ఉత్తరాఖండ్ మూడు సంవత్సరాల వల్ల నేతులాగే మీ మూతులు వాసిస్తున్నారు ఎందుకు ముట్టేది మూడు సంవత్సరాల వల్ల కలిగిన ఇబ్బంది వల్ల సామాన్య మనిషి కోల్పోలే ఇంకా మీ ప్రభుత్వాన్ని ఎట్లా మాట్లాడతారు ఎట్లా ఇయ్యలేదు చాత కాలేదు చెప్పదే ఇంకా 3 లక్షలు ఇస్తాను అసమర్థుని రాష్ట్రాన్ని పరిపాలించడం నా వల్ల అయితే లేదు అని చెప్పు ప్రజలకు అదే ఎందుకు చెప్తాం ఏమైనాని విజయస్తం ఇది మాట్లాడతాం అది ఏ సంక్షేమాన్ని మీడకుండా ఎక్కడ అభివృద్ధి పథకాలు నాపకుండా ముందుకెళ్తుంటే ప్రభుత్వం ఎందుకు ఆ మాటలు పథకాలు అన్నిటి మీద మాట్లాడదాం ఒక్కొక్క టైం పెట్టుకుంటే అంశాల వారిగా వెళ్దాం ఇదే రాజ్యూస్ వేదికగా అంశాల వారిగా ఇచ్చిన ఆమెల వారిగా ఒక రోజు బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ నిర్వహిద్దాం సార్ డెఫినెట్ గా వన్ డే అంతా ఇలాంటి వాళ్ళని పిలిచి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏంటి నెరవేరినటువంటి అంశాలు ఏంటి ప్రజలు ఏ అంశాల్లో ఇబ్బందులు పడుతున్నారు అనేది అనుకున్నా ఖచ్చితంగా మనం బిగ్ డిబేట్ నిర్వహిద్దాం కేసీఆర్ కుటుంబం అయింది అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ రైట్ 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 సార్ ఓకే సార్ థాంక్యూ వెరీ మచ్ రిజర్వేషన్ లేవు రైట్ సార్ థాంక్యూ వెరీ మచ్ బచ్చు శ్రీనివాస్ గారు అదే విధంగా అయోధ్య రెడ్డి గారికి దిలీప్ కుమార్ గారికి ధన్యవాదాలు